హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో సో ఇప్పుడు మనం ఈ వీడియోలో కేఎన్ఎన్ క్లాసిఫికేషన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం సో మనం ఈ వీడియోలో బ్రెస్ట్ క్యాన్సర్ డేటా సెట్ని తీసుకొని దాని మీద మనం మన కేఎన్ఎన్ క్లాసిఫికేషన్ అలగారిద్దని ఇం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో కేఎన్ఎన్ అంటే కే నియరెస్ట్ నైబర్హుడ్ అంటే దాని నైబర్హుడ్ డేటా పాయింట్స్ని బట్టి ఒక కొత్త డేటా పాయింట్ అది ఏ ఏ కేటగిరీకి చెందుతుందని డిసైడ్ చేస్తాం సపోజ్ ఇప్పుడు మనము స్క్రీన్ మీద మనకు టూ కేటగిరీస్ ఉన్నాయి రెడ్ కలర్లో ఇంకా గ్రీన్ కలర్లో సపోజ్ ఇప్పుడు మనం మన న్యూ డేటా పాయింట్ ఇచ్చినాం ఇంకో గ్రే కలర్ అది కేటగిరీ వన్కి వెళ్తుందా కేటగిరీ కేటగిరీ టూకి వెళ్తుందా అని డిసైడ్ చేస్తాం సో దాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే మనం ఎన్ని నైబర్హుడ్ పాయింట్స్ అని ముందుగానే ఒక పారామీటర్ వాల్యూ ఉంటుంది ఎన్ నైబర్స్ అని సో దాన్ని మనం ముందుగానే ఫిక్స్ చేస్తాం సో ఇక్కడ మనం ఎన్ వ్యాల్యూ ఫైవ్ తీసుకున్నాం అంటే ఫైవ్ ఫైవ్ నియరెస్ట్ డేటా పాయింట్స్ని మనం తీసుకుంటాం మన డేటా పాయింట్స్ అన్నిటి నుండి సో మనకి ఇక్కడ ఫైవ్ నియరెస్ట్ డేటా పాయింట్స్లో త్రీ రెడ్ డేటా పాయింట్స్ ఉన్నాయి టూ గ్రీన్ డేటా పాయింట్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకు కేటగిరీ వన్లో త్రీ రెడ్ పాయింట్స్ దానికి నియరెస్ట్గా ఉన్నాయి కేటగిరీ టూలో టూ గ్రీన్ పాయింట్స్ దానికి నియరెస్ట్ ఉన్నాయి సో మనము ఏ కేటగిరీకి వెళ్తుందని ఎలా డిసైడ్ చేస్తామంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఏ కేటగిరీకి చెందుతుందో ఆ కేటగిరీలోకి మనం తీసుకుంటాం ఎలా అంటే ఇప్పుడు మనకి రెడ్లో త్రీ పాయింట్స్ ఉన్నాయి త్రీ డేటా పాయింట్స్ ఉన్నాయి నియరెస్ట్గా అదే గ్రీన్ కలర్లో మనకు వే ఉన్నాయి సో త్రీ పెద్దది కాబట్టి టూ కన్నా సో మనకు అది న్యూ డేటా పాయింట్ అనేది రెడ్కి వెళ్తుందని చెప్తాం సో ఇప్పుడు మనం మన ఇంపార్టెంట్ లైబ్రరీస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకుందాం ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్పి ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ ఇంపోర్ట్ సిబోన్ యాస్ ఎస్ఎన్ఎస్ సో మనం ఇప్పుడు ఈ సెల్ని రన్ చేద్దాం సో మనం సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసుకున్నాం మన లైబ్రరీస్ అన్నిటినీ సో ఇప్పుడు మనం మన డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకుందాం ఎస్కెల్ అన్ డాట్ డేటా సెట్స్ నుండి ఫ్రమ్ ఎస్కెల్ అన్ డాట్ డేటా సెట్స్ ఇంపోర్ట్ లోడ్ బ్రెస్ట్ క్యాన్సర్ లోడ్ బ్రెస్ట్ క్యాన్సర్ క్యాన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు లోడ్ బ్రెస్ట్ క్యాన్సర్ సో మనం ఇప్పుడు సెల్ని రన్ చేద్దాం సో మనం సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ క్యాన్సర్ డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం సో మనం అది ఏంటో చూద్దాం క్యాన్సర్ సో ఇది మన డీటెయిల్స్ క్యాన్సర్ డేటా సెట్ గురించి డిస్క్రిప్షన్ ఉంది అంటే ఆ క్యాన్సర్ డేటా సెట్ గురించి మొత్తము అంటే అందులో ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి అలా అన్ని డిస్క్రైబ్ చేస్తుంది అలాగే మనకు డేటా ఉంది ఇండిపెండెంట్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ఫీచర్ నేమ్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ వేరియబుల్స్ యొక్క నేమ్స్ అలాగే మనకి ఇక్కడ టార్గెట్ కూడా ఉంది సో టార్గెట్లో మనకు జీరో ఉంది వన్ ఉంది అంటే ఇది మనకు బైనరీ క్లాసిఫికేషన్ అని చెప్పొచ్చు అలాగే మన టార్గెట్ నేమ్స్ మెలిగ్నెంట్ అండ్ బినైన్ అంటే క్యాన్సర్ అనేది మెలిగ్నెంట్ క్యాన్సర్ బినైన్ క్యాన్సర్ అని సో మెలిగ్నెన్ అంటే హార్మ్ఫుల్ క్యాన్సర్ అంటే మనకి ఇక్కడ జీరో అది బినైన్ అంటే హార్మ్ఫుల్ కాదు మామూలుదే సో అది మనకి ఇక్కడ వన్ సో మనం ఇప్పుడు క్యాన్సర్ డాట్ కీస్ చూద్దాం సో ఎన్ని కీస్ ఉన్నాయి మనకి డిక్షనరీలో డేటా టార్గెట్ టార్గెట్ నేమ్స్ అలా సో మనము డిస్క్రిప్షన్ చూద్దాం క్యాన్సర్ యొక్క డిస్క్రిప్షన్ డేటా యొక్క డిస్క్రిప్షన్ సో ఇది మన డిస్క్రిప్షన్ ఇది మనకి మొత్తం ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అలాగే థర్టీ రోస్ ఉన్నాయి ఇంకా మనకి అట్రిబ్యూట్ ఇన్ఫర్మేషన్ రేడియస్ టెక్స్చర్ స్మూత్నెస్ కాంపాక్ట్నెస్ కాన్కావిటీ అని అలా చ రకరకాల ఫీచర్స్ ఉన్నాయి సో మనకి క్లాస్ టూ క్లాసెస్ మలిగ్న క్లాస్ ఇంకా బినైన్ క్లాస్ మలిగ్నెన్ అంటే హార్మ్ఫుల్ ట్యూమర్ అది జీరో బినైన్ అంటే వన్ సో మనకు మళ్ళీ నేను మొత్తం టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి బినైన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అంటే జీరో మనకి టూ ట్వెల్వ్ టైమ్స్ వచ్చింది బినైన్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ వన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ టైమ్స్ వచ్చింది సో మనం ఫీచర్ నేమ్స్ అన్నింటిని కూడా డీటెయిల్గా చూద్దాం సో ఇవి మన ఫీచర్ నేమ్స్ మీన్ రేడియస్ మీన్ టెక్స్చర్ మీన్ పారామీటర్ మీన్ ఏరియా మీన్ స్మూత్నెస్ సో మన డేటా పాయింట్స్ డేటా కొంచెం చూద్దాం ఇండిపెండెంట్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ సో ఇది మన ఇండిపెండెంట్ వాల్యూస్ అలాగే మన డిపెండెంట్ వేరియబుల్ అనేది టార్గెట్ ని కొంచెం చూద్దాం క్యాన్సర్ ఆఫ్ టార్గెట్ సో ఇది మన అవుట్పుట్ వేరియబుల్ జీరో అండ్ 1 క్లాస్ సో మనం వీటి అన్నిటిని యూస్ చేసుకొని ఒక డేటా पंद्रस् डेटा फ्रेम तैयार डेटा सेट सिटीजी टू पीडी डॉट डेटा फ्रेम एनपी डैश स्क्वायर ब्रैकेट्स कैंसर ऑफ़ डेटा कमा कैंसर ऑफ़ कैंसर ऑफ़ टारगेट సో మనం విల్ కే హెడ్డింగ్ కూడా పెడదాం కాలమ్స్ ఈక్వల్స్ టు np.append కన్సర్ ఆఫ్ ఫీచర్ నేమ్స్ సో మనకు మొత్తం 30 ఫీచర్ నేమ్స్ ఉన్నాయి అంటే 30 ఇండిపెండెంట్ వేరియబుల్స్ కమా టార్గెట్ సో మనం మిశల్ని రన్ చేసి మన డేటా సెట్ ని చూద్దాం సో మన డేటా సెట్ ని చూద్దాం డేటా సెట్ సో ఇది మన డేటా సెట్ మొత్తం మన డేటా సెట్లో థర్టీ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంది సో మనకి ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్సే సో మన డిపెండెంట్ వేరియబుల్ని చూద్దాం టార్గెట్ సో ఇది మన డిపెండెంట్ వేరియబుల్ టార్గెట్ సో మనం మన డేటా సెట్ నుండి మన డిపెండెంట్ వేరియబుల్ టార్గెట్ ఎన్ని ఏ క్లాస్ ఎన్నిసార్లు రిపీట్ అయిందని చూద్దాం ఎస్ఎన్ఎస్ హీట్ మ్యా ఎస్ఎన్ఎస్ కాన్ ప్లాట్తో సో ఎస్ఎన్ఎస్ డాట్ కామ్ ప్లాట్ డేటా సెట్ ఆఫ్ టార్గెట్ సో ఇది సో మనకు జీరో టూ హండ్రెడ్ టైమ్స్ అలా టూ ఫార్టీ సెవెన్ టైమ్స్ వచ్చింది సో వన్ మనకి ఎక్కువ సార్లు వచ్చింది సో ఇది దీన్ని మనం బ్యాలెన్స్ డేటా సెట్ అనుకోవచ్చు సో మనం మన డేటా సెట్లో ఏమన్నా ఎంటీ డేటా ఉందా లేదా అని చెక్ చేద్దాం సో మనకు అన్ని కాల్ అండ్ జీరో వచ్చినాయి కాబట్టి మన డేటా సెట్ పర్ఫెక్ట్గా ఉంది ఎలాంటి మిస్సింగ్ వాల్యూస్ కూడా లేవు మన డేటా సెట్లో సో ఇప్పుడు మనం మన డేటా సెట్ని యూస్ చేసి ఫీచర్ మ్యాట్రిక్స్ ఇంకా డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ వైని క్రియేట్ చేద్దాం ఫీచర్ మ్యాట్రిక్స్ అంటే జనరల్గా అన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ని తీసుకొని ఒక అదేగా చేయడం డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ ఏమో మన డిపెండెంట్ వాల్యూస్ని తీసుకోవడం సో వై ఈజ్ ఈక్వల్స్ టు డేటా సెట్ డాట్ డైలాగ్ కోలన్ కమా మైనస్ వన్ డాట్ వాల్యూస్ సో మనం ఫీచర్ మ్యాట్రిక్స్ ఇంకా డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ని క్రియేట్ చేసినాం సో ఇప్పుడు మన డేటాని ట్రైనింగ్ సెట్గా ఇంకా టెస్ట్ సెట్గా స్ప్లిట్ చేద్దాం ఫ్రమ్ ఎస్కేలాన్ డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఎక్స్ ట్రైన్ కమా ఎక్స్ టెస్ట్ కమా వై ట్రైన్ కమా వై టెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఫీచర్ మ్యాచ్ సిక్స్ ఎక్స్ కమా వై కమా టెస్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో పాయింట్ టూ సో నేను టెస్ట్ డేటా సైజ్ని ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ డేటా సెట్ అనుకుంటున్నా సో అందుకని చెప్పి టెస్ట్ సైజ్ ఈక్వల్స్ జీరో పాయింట్ టూ తీసుకున్నా ర్యాండమ్ సెట్ ఈజ్ ఈక్వల్స్ జీరో సో మనం మిస్ ఎల్ని రన్ చేద్దాం సో మనం సక్సెస్ఫుల్గా మన డేటాని ట్రేనింగ్ సెట్గా ఇంకా టెస్ట్ సెట్గా స్ప్లిట్ చేసుకున్నాం సో ఇప్పుడు మనం ఫీచర్స్ కెలింగ్ చేద్దాం మన డేటా సెట్కి From sklearn import standard scalar S C is equals to standard scalar X train is equals to S C dot fit transform of X train.

फोर फिफ्टी फाइव अबेन्स थर्टी कॉलम्स सो इन मैं डेटा ने मैं मॉडल के फिटी ट्रेन सो मैं इंपोर्ट फ्रम मिस्के अंट नाइबर्स इंपोर्ट के नाइबर्स क्लासीफयर के नाइबर्स क्लासीफयर क्लासीफयर इज ईक्वल टू के के नाइबर्स क्लासीफयर ఎన్ఐ బస్ ఈజ్ ఈక్వల్స్ టు సో జనరల్గా ఎన్ఐబర్స్ అనేది మనం ట్రైనింగ్ డేటా యొక్క టోటల్ ప్లస్ స్క్వేర్ రూట్ తీసుకుంటాం సో ఇక్కడ నేను ఎన్ఐబర్స్ ఇజ్ వచ్చి ట్వంటీ టూ తీసుకున్నా రఫ్ గల సో ర్యాండమ్ స్టడీ ఈక్వల్స్ టు జీరో సో ఇప్పుడు సో మనకి ఎర్ర ర్యాండమ్ స్టెడ్ తీసుకోలే సో అలాగే మనం ఫిట్ చేసినాం మన డేటాని క్లాసిఫైయర్కి క్లాసిఫైడ్ ఆర్ట్ ఫిట్ ఎక్స్ ట్రైన్కి మా వై ట్రైన్ సో మన మోడల్ని బాగా ట్రైన్ చేసినాం అలాగే ప్రెడిక్ట్ కూడా చేసినాం సో మన ప్రెడిక్ట్ రిజల్ట్స్తో మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఇంకా యాక్యూరసీస్ కూడా తీసుకుందాం మన యాక్యురసీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అంటే బాగానే వచ్చినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచ్